గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్ లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం, దేవాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చాక స్నానం చేయకూడదు అంటారు, ఎందుకు అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. మనం సహజంగా స్నానం చేసేది ఉదయం, ప్రతి ఒక్కరూ చేసేది ఇది. కొంతమంది సాయంత్రం తమ పనుల నుండి తిరిగి వచ్చాక స్నానం చేస్తారు. శరీరంపై ఉన్న మురికిని మలినాలను శుభ్రపరచుకునేందుకే స్నానము. మరికొంతమంది నిద్ర కోసం వేడి నీరు రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తారు. ఇది రోజూ జరిగే క్రియ. ఎవరైనా చనిపోయిన వార్త విన్నప్పుడు శ్మశానానికి వెళ్లి వచ్చాక తప్పక స్నానం చేస్తూ ఉంటారు. ఇక్కడ బయటకు వెళ్లిన వ్యక్తి చనిపోయిన వ్యక్తికి ఏదైనా అంటువ్యాధితో చనిపోతే ఆ ఇన్ఫెక్షన్ అంటుకోకుండా వేసుకున్న బట్టలతో సహా తడిపి స్నానం చేస్తారు. పూర్వం ఏ మనిషి ఏ జబ్బుతో చనిపోయారో తెలిసేది కాదు. అంతగా అభివృద్ధి చెందని వైద్య విజ్ఞానము అందని రోజులలో మన పురాణ రచయితలు ఈ నియమాలను పెట్టారని భావించాలి. అయితే దేవాలయము పవిత్రమైన ప్రదేశము, శుచి శుభ్రత అక్కడ పాటిస్తారు, అంటువ్యాధులు వచ్చే అవకాశం లేదు. పూర్వము అనాగరికులకు పరిశుభ్రత లేని వారికి ఆలయ ప్రవేశం ఉండేది కాదు. అందుచే పవిత్రమైన ఆలయం నుండి తిరిగి వచ్చి స్నానం చేస్తే ఆ పవిత్రత పుణ్యము పోతుందని నమ్మకము. ఏ కారణంగానూ దేవాలయానికి వెళ్లి వచ్చిన తర్వాత స్నానం చేయకూడదు. నమ్మకంతో పుణ్యము వచ్చిందనేది మన దేహం నుండి తుడుచుకుపోతుంది అనేది మన మతాధికారులు పెట్టిన నియమము. పుణ్యము పాపము ఒక మనిషి మనసుకు సంబంధించిన విషయము. పాపము చేస్తే నరకలోకంలో శిక్షలు పొందుతావు, పుణ్యం చేస్తే స్వర్గమునకు చేరుతావు అనేది ఎవరికి? మనసుక దేహానిక? చనిపోయాక దేహము మట్టిలో కలిసిపోతుంది కదా. కనుక చచ్చిన వానికి దేహంతో సంబంధం లేదు. స్వర్గమో నరకమో అది ఆత్మకే చెందుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, ఈ స్నానం అనేది ఆరోగ్యము కాపాడుకునేనందుకేనని. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వేజన సుఖినో భవంతు.